ఇగో వార్తలు అనగానే వార్తలు వచ్చినాయి. తప్పుడు వార్తలపై యాక్షన్, సోషల్ మీడియాపై సీఎం సీరియస్, ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తే కేసులు, ఆధారం లేకుండా చట్టపరమైన చర్యలు. ఇప్పటికే నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి రిపోర్ట్, న్యాయ నిపుణులతో లోతుగా రేవంత్ చర్చలు, అన్ని శాఖలకు అధికారికంగా ఆదేశాలు. త్వరలో ఓ యూట్యూబ్ ఛానల్ కు నోటీస్ అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ కు నోటీస్ ఇస్తారట. కొంపదీశ మనదేనైంది బాలన్న, మనకే వస్తుందా? మాకే ఇచ్చినట్టు మన వంశీ జాగ్రత్త. ఇక మరి యూట్యూబ్ ఛానల్ కు కాంగ్రెస్ వాళ్ళు నోటీస్ పంపనీకి సిద్ధమయ్యారట, మరి అది మేమేనా మా కోసమేనా? ఇప్పుడు నేనేమంట, ఇడ నేనేమంటున్నా, 800 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని చెప్పినోడు ఎవడు ఈ రాష్ట్రంలో? యూట్యూబ్ ఛానల్ కు నోటీసులు ఇచ్చుడు కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నా నేను. 800 కోట్ల రూపాయలు బియ్యం కొనుగోళ్ళ అవినీతి జరిగిందని చెప్పినోళ్ళు ఎవరు? ఏలేటి మహేశ్వర రెడ్డి. ఈయన ఎవరు? ఏలేటి మహేశ్వర రెడ్డి, ఏలేటి మహేశ్వర రెడ్డి బీజేఎల్పీ నేత. ఈయన బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే. ఈయన చేసినటువంటి ఆరోపణ, 800 కోట్లు నా దగ్గర ఆధారం ఉందని చెప్పిండు. మన మిస్టర్ కేటీఆర్ చెప్పింది ఎంత? 1050 కోట్లు, 300 కోట్లు ప్లస్ దగ్గర దగ్గర 800 కోట్లు అని చెప్పి లెక్క చెప్పింది ఎవరు? ఈ 1100 కోట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తిన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతి చేసిండు అని చెప్పి మంత్రిని, ఉత్తమ్ మినిస్టర్ను నిన్న మొన్న ఇచ్చినటువంటి వార్తలు ఎవరి? చెప్పేది మీరే. 1000 కోట్ల అవినీతి, 800 కోట్ల అవినీతి అని చెప్పేది మీరే. ఈ వచ్చిన వార్తలని వార్తల యొక్క సదివినోళ్ళని అనాలిసిస్ చేసిన వాళ్ళకి నోటీసులు ఇస్తా అంటే ఇక మీ విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు మీరు అబద్ధాలు చెప్పి 6 గ్యారంటీలని ఎప్పటివరకు ఇస్తానరా? 100 రోజులు అని చెప్పారు. 100 రోజులలో ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన మీరు చేసిన 2, 3 చేసి మిగిలిన 3 ఇంకా అట్లే పెట్టి, ఈ 3 ఏమైనాయా అని అడుగుడు తప్ప మిమ్మల్ని. ఈ 3 ఏమైనాయి అసలు ఇంకెప్పుడు చేస్తారు మీరు అని అడుగుడు తప్ప. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారా ఆయన? December 9 అయిపోతుందని చెప్పాడు. రుణం ఉన్నోళ్ళు రుణం కట్టకూరి, లోన్ కట్టకూరి, కట్టిన వాళ్ళు 40 తెచ్చుకోరని చెప్పిండు. December 9 చేస్తా అని చెప్పిండు. ఏమా రేవంత్ రెడ్డి December 9 చేయకపోతే అని అడిగితే నోటీసులు పంపిస్తారా? చెప్పాలి. మీరు చెప్పిన హామీలు 420 పైగా ఇచ్చినటువంటి హామీలు ఏమా అని అడిగితే మాకు నోటీసులు పంపిస్తారా? మీరు 100,000 పెళ్లిళ్ళైనా ఇప్పటిదాకా తులం బంగారం అని చెప్తిరి, ఎక్కడ మీ తులం బంగారం? మరి 100,000 తులాల బంగారం కొనిపెట్టినరా? ఎవరి ఇంట్లో ఉన్నది, ఏ మంత్రి ఇంట్లో ఉన్నది చెప్పురు. మరి పంచాలి కదా అది. అమ్మాయిలకు స్కూటీలు అని చెప్తారు కదా, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కటి అని చెప్తారు కదా, ఎక్కడ బాయ్ అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. మీరు ఇచ్చిన హామీలే, జాబ్ క్యాలెండర్ అంటరి, నోటిఫికేషన్స్ అంటరి, ఉద్యోగాలు అంటరి, చివరికి ప్రతి వర్గానికి ఏదంటదంటరి, వ్యవసాయ కూలీలకు కూడా, వ్యవసాయ కౌలు రైతులకు కూడా సాయం అందిస్తా 12,000 రూపాయలు అని చెప్తిరి. దాన్ని అడిగితే మాకు నోటీసులు పంపిస్తారా? దాన్ని అడిగితే మా మీద కేసులు పెడతారా? తప్పుడు ప్రచారం అంటే తప్పుడు వార్తల పైన మీకు యాక్షన్ తీసుకువస్తుంది, కానీ తప్పుడు హామీల మీద ప్రశ్నిస్తే మమ్మల్ని ఇట్లా వేధిస్తే ఎందుకు భరించాలి? ఇది నా ప్రశ్న, సూటి ప్రశ్న. తప్పుడు వార్తలని చెప్పి లేనిపోని కల్పించిండ్రని చెప్పి మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే మరి తప్పుడు హామీలు ఇస్తే మిమ్మల్ని ఏమనాలి చెప్పుండ్రి? చేయలేని హామీలు ఇచ్చి గద్దెనెక్కి ప్రభుత్వంలోకి వచ్చి దొంగ హామీలు అనరాదా, అనలేమా? మరి మీకే శిక్ష పడాలి. మరి ప్రజలు ఏ శిక్ష వేయాలి? ప్రజల తరపున వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ బాధని చెప్పడానికి ప్రయత్నం చేసి ఏమా ఇంకా రుణమాఫీ చేయకపోతుంది, ఏమా రైతు బంధు పడకపోయని అడిగితే, ఇగో ఇన్ని చేయకపోతున్నారని అడిగితే, ఇక ఇప్పటికే నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి రిపోర్ట్ వచ్చిందట, ఇక న్యాయ నిపుణులతో లోతుగా చర్చించి ఇక త్వరలో యూట్యూబ్ ఛానల్ కూడా నోటీస్ పంపిస్తారట. మరి అది ఏ ఛానలో ఎవరో, మరి మాలాంటి వాళ్ళకి పంపిస్తారా, మాకే పంపిస్తారా? మరి మాకొస్తే నేను కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కేసీఆర్ని మరి దొంగ, లంగ, లపంగ, సన్నాసి అన్ని తిట్టినాం కదా, చేయలేడు కాబట్టే కదా. చేస్తే ఎందుకు తిడుతుంటుంది? జాతి పితనే అంటుంటుంది. ఇలా జాతి పీత అని ఎందుకు అంటున్నాం? జాతి ప్రేత అని ఎందుకు అంటున్నాం? ఇది అలా ఆయన చేసినటువంటి పనుల వల్ల అంటా ఉన్నాం. సో మీరు కూడా ఇచ్చిన హామీలు చేయకపోతే మిమ్మల్ని కూడా అంటారు. మీరు ఒకటి, వాళ్ళు ఒకటి అయింది, మాకు మీరు చుట్టం వాళ్ళు ఇంకోటి అయింది, ఎవరైనా ఒకటే, మాకు అందరు సమాన దూరమై. సో ఇక్కడ
సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విపక్ష లీడర్లు వారికి సపోర్ట్ గా పనిచేస్తున్న వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తించినట్టు తెలిసింది. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన కథనంపై విద్యాశాఖ సీరియస్ గా ఉన్నది, త్వరలో ఆ ఛానల్ నిర్వాహకులపై కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నదని సమాచారం అంటూ పూర్తిగా ఇక వీళ్ళు కూడా మాది కేసీఆర్ లాంటి పరిపాలన కాదు, ఖచ్చితంగా మాది ప్రజాపాలన, ప్రశ్నించే గొంతుకులకు మేము అండగా ఉంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ ఇలా ఏం చేస్తుందంటే వాళ్ళు కూడా సేమ్ కేసీఆర్ బాటలోనే కేటీఆర్ బాటలోనే అదే ఛానళ్ల పైన విషయంగా కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉంది. కాకితే కాకని నోటీసులు పంపితే పంపని కేసులు అయితే కాని కానీ ప్రజల కోసం మేము మాట్లాడు మాత్రం బంద్ చేసేది లేదు. మీరు ఎన్న పంపించుకోరు, ఏమైనా చేసుకోరు, మీకు నచ్చినట్టు చేసుకోరు.